తెలుగు అక్షరాలు అసలు మొదట దేని నుంచి స్టార్ట్ అవుతాయి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అక్షరాలు అచ్చుల నుంచి స్టార్ట్ అవుతాయి. అవి అసలు అచ్చులు అంటే ఏంటంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. అలాగే కా నుంచి బండీరా వరకు ఉండే వాటిని హల్లులు అంటారు. అసలు అచ్చులు అంటే ఏంటి, అవి ఎన్ని అక్షరాలు వస్తాయి ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. మొదట అక్షరం ఆతో స్టార్ట్ అవుతుంది. ఆరు ఆరు ఏ ఐ పిల్లలు మనకి స్కూల్ లేదు కదా, సో ఇంట్లోనే ఈ అక్షరాలని ఎలా పలకాలి అన్నది నేను చెప్తాను. మీరు అలాగే ఈ అక్షరాలను పలకండి. మొదట అచ్చులు అనేవి ఆతో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ దేంతో అవుతుందంటే అమ్మహాతో అవుతుంది. సో ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మొత్తం అచ్చులు 16. సో తెలిసిందా చిల్డ్రన్, మొత్తం అచ్చులు 16. ఇక్కడ మొత్తం అచ్చులు 16. వీటిని ఎలా పలకాలి అంటే ఆ ఆ ఈ ఈ ఉ ఉ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా ఆ సే వన్స్ అగైన్ సే వన్స్ అగైన్ ఆ ఆ చూసారా, ఆ అన్నది మనం ఈజీగా పలికిస్తున్నాం. ఆ అన్నదానికి దీర్ఘం ఇస్తున్నాం. ఆ ఆ అలాగే ఈ ఈ ఉ ఉ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని తెలుగు వర్ణమాలలో అచ్చులు అంటారు.